నేను ప్లీజ్ నేను నాకు కొంచెం టైం ఇవ్వండి. జెరూసలేం మత్తయ్య గారు అంటున్నది ఏంటంటే, క్రైస్తవ మతాన్ని లేదా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తుల ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తును అవమానకరంగా ఆయన మీద భుజమే చేయడము లేదా గురువు గురువు అనడము ఇట్లాంటి మాటలు వాడడం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారు. అయ్యా, గురువు అనే శబ్దానికి మీరు ఒకసారి అర్థం తీసుకున్నట్లయితే, గురువు అంటే చీకటి, రువు అంటే రుజుమార్గం చూపించేవాళ్ళు, అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు, గురువు అనే గౌరవ సంబోధన వాచకం అది. ఆ విషయం మీరు కొంచెం తెలుసుకోండి. గురువు అనే అంటే మనం గురువుని ఎవరిని సంబోధిస్తాము, మనకంటే పెద్దవాళ్ళని కానీ మన అజ్ఞానాన్ని తొలగించేవాళ్ళు. మత్తయ్య గారు, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే సేమ్ ప్రశ్న, ఆయనకు కొన్ని అభిప్రాయాలు మీకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి డెఫినెట్లీ. నేను ప్లీజ్ మీరు నన్ను ముందే నన్ను కంక్లూజన్ కి వచ్చేసి భారత్ టుడే ఒక వైపు కట్టేశారు. ప్లీజ్ మాట వినండి, మన మాట వినండి. నేను ఇద్దరికి ఒకే ప్లాట్ఫామ్ ని కల్పించాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు నన్ను ఇంకో దాంట్లోకి తీసుకెళ్ళకండి. మత్తయ్య గారు, నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు అంటున్నది లేదా విశ్వ హిందూ పరిషత్ కావచ్చు లేకపోతే శివశక్తి కావచ్చు మొన్న వచ్చినప్పుడు ఆరోపణలు చేస్తున్నది కూడా అదే కరుణాకర్ సుబ్బన్న ఇక్కడే కూర్చొని చెప్పాడు, నేను యేసుక్రీస్తును గౌరవిస్తున్నాను, యేసుక్రీస్తు పట్ల నాకేం లేదు. కాకపోతే ఆ పేరు చెప్పి కొంతమంది పాస్టర్లు చేస్తున్న వింత పోకడల విషయంలో నా అభిప్రాయ భేదం ఉంది అంటున్నారు. పాస్టర్లను తిడితే మొత్తం ఒక మాట, నేను ఎక్కడికి వస్తున్నా, కరుణాకర్ గారు క్రైస్తవ మత పాస్టర్లు చేస్తున్న దాని మీద మాట్లాడారు అంటున్నారు. మీ స్టాఫ్ని, మీ దగ్గర కెమెరామెన్ని మీరు గద్దించుకుంటే అది ఒబీడియంట్ అవుతుంది, లా ఆఫ్ డ్యూటీ అవుతుంది. పక్క ఛానల్లో అరే కెమెరామెన్గా ఇటు రారా అంటే అది ఏమవుతుంది, అఫెన్స్ అవుతుంది. అదేవిధంగా కరుణాకర్ అనే వ్యక్తి క్రైస్తవుడిగా ఉండి పాస్టర్లు చేసిన తప్పును ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు, స్వామీజీలు, బాబాలు, ఎన్నో అకృత్యాలు, ఆసరం బాబు, కొన్ని వందల మంది వేలు లేవా ఉన్నాయి, వాటిపైన వాళ్ళు మాట్లాడుకుంటే ఓకే. నేను బాబాలో రేపులు చేశారు, ఎన్నో జైలు పోయారు అన్నారు అనుకో, ఆయన కోపం అది అఫెన్స్ అవుతుంది. ద సేమ్ వే పాస్టర్ల తప్పులు శివశక్తి అనే టైటిల్ పెట్టుకొని కరుణాకర్ చేసింది తప్పంటారా కాదంటారా? మీరు ఒకటే సార్ సమాజం చెప్పండి, ఆయనతో రోజు పెట్టింది ఆయన వాదన సమర్థించుకోవాలి. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి ఏమని. ఇప్పుడు క్రైస్తవ మత తప్పుల్ని క్రైస్తవుడు ఖండించుకోవాలి, అదే విధంగా వినండి సార్, హిందూ మత తప్పుల్ని హిందువులు ఖండించుకోవాలి. ఇప్పుడు స్వామీజీలు అందరూ రేపులు చేశారు, వాళ్ళ గుర్బీర్ సింగ్ బాబా అని వాడు పంజాబ్ లో వాళ్ళు చేశారు, అందరూ తప్పు. మేము ఎప్పుడు కూడా ఏ స్వామీజీని మేము ఖండించలేదు, ఏ క్రైస్తవుని కూడా. మేము సినిమా తీయాలనుకుంటే, మేము సినిమా తీయాలనుకుంటే ఈ స్వామీజీలు నిత్యానంద బాబా దగ్గర నుంచి, ప్రతి ఒక్క దగ్గర నుంచి చర్చి ఆదాయ శాఖ ఒకటి పెట్టండి, మసీదు ఆదాయ శాఖ ఒకటి పెట్టండి, దేవాదాయ శాఖ ఒకటి ఉంది, అంటే హిందువులను పరిపాలించేది కానీ హిందువులు తప్పులు చేస్తే దేవాదాయ శాఖ తీసుకురావాలి కదా. మీరు అదే అడుగుతున్నారు, క్రైస్తవ క్రైస్తవులు ఉన్నప్పుడు మతాలను దూషించలేదు. మీరు చూపించండి, చూపించండి స్వాతి నాయుడుని, ఆమె గురించి అందరికీ తెలుసు, తెలుసు. ఆమెను తీసుకొచ్చి యేసు ప్రభుతో ఐ లవ్ యూ రాజా అని పీయడం ఎంత హేమైన చర్య సార్? మీ శ్రీకృష్ణునో వెంకటేశ్వర స్వామినో వాళ్ళని కొట్టాడు, వాళ్ళని చెప్పేసుకోటాడు.